Причиной смерти стало удушение. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హంటింగ్ విత్ అర్జున్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే ఒక కొత్త హంటింగ్ వీడియో చూడబోతున్నాము. ఈ హంటింగ్ వీడియో స్టోరీ ఏంటంటే, ఒక ఫార్మర్ పొలంలో వ్యవసాయం చేయక పోయినప్పుడు అక్కడ ఒక మనిషి రూపంలో ఒక బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మ ఎంతో బాగుందని చెప్పి ఆ పర్సన్ ఆ బొమ్మను తీసుకుని ఇంటికి వస్తాడనమాట. అది ఇంటికి వచ్చినప్పటి నుంచి అక్కడ ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క పశువు అనేది చనిపోవడం మొదలవుతుంది అనమాట. కొన్ని నెలల తర్వాత ఆ పర్సన్ కూడా పీక తెగి చనిపోతాడు. సో అక్కడ ఏం జరిగింది, ఏం కాదు అని ఎవరికీ తెలియదు. ఒకసారి ఊర్లో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ బొమ్మ లేదు, ఆ పర్సన్ కూడా మాయమైపోయాడంట. సో ఆ దయ్యాలు అన్నీ ఇదే హంటెడ్ హౌస్లో ఉన్నాయని చెప్పి ఎంతో టాపిక్ ఉంది. సో ఆ ప్లేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి టెన్నిస్ వెళ్తాడు. సో అక్కడ ఏం జరిగింది, ఏం కథ అంటే నేను మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి. అండ్ మా ఛానల్ ద్వారా కొత్త వచ్చినట్లుంటే కింద సబ్స్క్రైబ్ అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో నోటిఫికేషన్ బటన్ వస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో చూశాక మీకు ఏ విధంగా నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో లేట్ అయింది ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. Здесь кто-нибудь есть из мира духов? డెల్లీస్ AGF మీటర్తో దయ్యంతో మాట్లాడుతుండగా వెనుక నుంచి ఎవరో పరిగెత్తున్నట్టు సౌండ్ వస్తుంది. అది ఏంటో చూడనిక వెళ్ళినప్పుడు ఆ పక్కన డోర్ ఆటోమేటిక్గా సౌండ్ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. Резко свет, все, батарея разряжена. Только включил. Кто ты?
తోతే డెన్నీస్ తెచ్చుకున్న లైట్స్లో రెండు డిశ్చార్జ్ అయిపోతాయి. మిగిలిన లైట్స్ తీసుకొని కారిడర్కి వెళ్దాం అనుకుంటాడు. అంతలోపే ఏమవుతుందో మీరే చూడండి. Он сел. Дай мне знак, если ты меня слышишь.
ఒక్కసారిగా కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ లేదు, కానీ మళ్ళా సౌండ్ రావడం మొదలయ్యాయి. Кто ты? Ответь мне. Ты демон? Что ты делаешь в этом доме? Зачем ты здесь? Зачем ты здесь? సడన్గా ఉన్న బ్యాటరీస్లో కూడా ఛార్జింగ్ అయిపోతుంది, ఇంకా లైట్స్ లేవు. సో డెనీస్ కార్లో నుండి ఉంటే లైట్ తెద్దామనుకుంటాడు, కానీ బ్యాడ్ ల్యాక్, లైట్స్ ఏముండవు. తన నైట్ విజన్ కెమెరాస్ని ఆన్ చేస్తాడు, ఆ తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. Выключен. Ну, не знаю, есть ли смысл мне сейчас здесь находиться, либо нужно уходить.
ఒక్కసారిగా డెన్నిస్ని కాళ్ళకు లేపుతుంది ఆ దయ్యం. ఇలాంటి దయ్యాలు ప్రాణాలు తీయనిక కూడా వెనకాడవు, కానీ అదృష్టవశాత్తు డెన్నిస్ని ఏమి చేయలేదు. ఆ పై నుంచి కిందికి వదిలేస్తుంది. సో ఇంకా అక్కడ ఉండడం మంచిది కాదు అని చెప్పి ఆ డెన్నిస్ మొత్తం తన మెషిన్స్ అన్నీ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇది అతనికి మంచిదే, లేకుంటే చావుకి దగ్గరగా ఎంతసేపు అని ఉంటాడు మీరే చెప్పండి ఫ్రెండ్స్.